హలో గైస్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామికాన్. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము జాంబీస్ అందరూ కలిసి మ్యాగ్నెట్ అని తినేస్తారు. తిన్న తర్వాత జాంబీస్కి తెలుస్తుంది ఇంకా ఎర్త్ మీద ఫుడ్ లేదని. అంతేకాకుండా వాళ్ళు తినిందంత వాళ్ళ కడుపులోనే స్టోర్ అవుతుంది, అది డైజెస్ట్ కావట్లేదు. దీని వల్లనే బ్రూస్ బ్యానర్ యొక్క కడుపు పేలిపోయింది. ఇవన్నిటి గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ముందర సిల్వర్ సర్ఫర్ వస్తాడు. సిల్వర్ సర్ఫర్ అక్కడికి వచ్చి గ్యాలటస్ని ఆహ్వానిస్తాడు ఎర్త్ని తినమని. కానీ అవెంజర్స్కి అతను ఏమంటున్నాడో అర్థం కావట్లేదు, ఎందుకంటే అవెంజర్స్ ఇతన్ని ఫస్ట్ టైం చూస్తున్నారు. వాళ్ళందరూ అతని మీద అటాక్ చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు మొదలైంది. ఈ స్టోరీ స్టార్ట్ అయింది అందరు జాంబీస్ సిల్వర్ సర్ఫర్ మీద అటాక్ చేయడానికి వెళ్తున్నారు. ఎప్పుడైతే టోనీ స్టార్క్ సిల్వర్ సర్ఫర్ మీదకి వెళ్తాడో అప్పుడు సిల్వర్ సర్ఫర్ అతని కాస్మిక్ పవర్ యూజ్ చేసి అతని బాడీ సాంగ్ కట్ చేస్తాడు. అతనే కాకుండా ఇంకా చాలా మంది మీద అటాక్ చేస్తాడు. అయినా కానీ ఆ జాంబీస్ అందరూ అతని మీద అటాక్ చేస్తున్నారు. సిల్వర్ సర్ఫర్కి ఏం అర్థమైతే లేదు. దాని తర్వాత సిల్వర్ సర్ఫర్కి కొంచెం అర్థమవుతుంది ఇక్కడ ఉన్న క్రియేటర్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కానీ అప్పుడే అక్కడికి తార్ వచ్చి డూప్లికేట్ హ్యామర్తో అతన్ని కొడతాడు. దాంతో అతని హ్యామర్ విరిగిపోతుంది, కాకపోతే సిల్వర్ సర్ఫర్ కింద పడిపోతాడు. అతను కింద పడ్డా కానీ అతను మళ్ళీ లేచి వాళ్ళ మీద అటాక్ చేయడం మొదలు పెడతాడు. ఇది చూసిన అవెంజర్స్ అందరికీ కోపం వస్తుంది, ముఖ్యంగా క్యాండల్ అమ్మకాకి. అతను కోపంగా ఇలా అంటాడు, ఎవడైతే వీని చంపేస్తాడో వాడి తలకాయ ఫ్రీ అని అంటాడు. అప్పుడు వుల్వరీన్ ఇలా అంటాడు, మీ అందరు పక్కకి వెళ్ళిపోండి, ఇతను నాకే సొంతం ఏహే అని చెప్పి అతను సిల్వర్ సర్ఫర్ మీద అటాక్ చేస్తాడు. కానీ సిల్వర్ సర్ఫర్కి ఏం కాదు. కానీ వుల్వరీన్ యొక్క క్లాస్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. అతనికి హీల్ ఇన్ఫెక్ట్ లేదు కాబట్టి అతను హీల్ కావట్లేదు, అతని చెయ్యి హీల్ కావట్లేదు. అలాంటప్పుడు ఈ చెయ్యి ఎందుకు నాకు అని చెప్పి అతని చెయ్యిని అతను కట్ చేస్తాడు. ఇలా అంటాడు, చెత్త చెత్త వెళ్ళిపోండి, నాకు అవసరం లేదు, చిచ్చి చెత్త అని చెప్పి అతని క్లాస్ని లోపలికి అనుకుంటాడు. కానీ సగం కట్ అయినట్టు అని అతని దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, ఏ లోగన్ ఒక పంచి ప్లీజ్ నన్ను ఎత్తుకో, నన్ను ఎత్తుకో, అతని మీద వేసేయి, మిగతాది అంతా నేను చూసుకుంటా అని చెప్తే వుల్వరీన్ అతని సిల్వర్ సర్ఫర్ మీద పడేస్తాడు. మరోవైపు బ్రూస్ బ్యానర్ ఇలా అంటాడు, స్పైడర్మ్యాన్ నాకు ఫీల్ అవుతున్నా, నాకు ఆకలి అవుతుంది, నాలో ఉన్న హల్క్ బయటకు వచ్చేటట్టుండు అని చెప్పి అతను హల్క్ ఫామ్లోకి వస్తాడు. కానీ స్పైడర్మ్యాన్ అతని పిచ్చి వేరే లెవెల్లో ఉంది. అతను ఇరిగిపోయిన కార్ను కట్ చేసి బయట పడేస్తాడు. స్పైడర్మ్యాన్ హల్క్ను చూసి ఇలా అంటాడు, ఏ బడి నువ్వు బాగానే ఉన్నావా? అప్పుడు హల్క్ అంటాడు, హల్క్ బాగాలేదు, హల్క్ ఆకలితో ఉన్నాడు అని చెప్పి సిల్వర్ సర్ఫర్ని ఎత్తుకొని పక్కకి వెళ్ళిపోతాడు. హల్క్ గట్టిగా అరుస్తూ అతన్ని తిన్నకి ట్రై చేస్తాడు. కానీ సిల్వర్ సర్ఫర్ తన పవర్ని యూజ్ చేసి హల్క్ యొక్క మొక్కని బ్లాస్ట్ చేస్తాడు. అక్కడ నుంచి అతను పార్పోనికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడు మళ్ళీ హల్క్ వచ్చి ఇలా అంటాడు, ఇతను హల్కే సొంతం, సిల్వర్ మ్యాన్ హల్క్ మొఖాన్ని ఖరాబ్ చేశాడు, హల్క్ నీకు బుద్ధి చెప్తాడు అని చెప్పి అతను ఒక్కసారిగా అతను తలకాయని మింగేస్తాడు. అప్పుడు వుల్వరీన్ అంటాడు, ఇంకా నువ్వు తినవుగా, ఇంకా మాకు ఇచ్చే అని అంటాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ ఇంకా ఐరన్ మ్యాన్ ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు యాంటీమ్యాన్ వచ్చి వాళ్ళకి లిఫ్ట్ ఇస్తాడు. అప్పుడు అందరు జాంబీస్ అతను చూసి ఇలా అంటాడు, ఎక్కడికి వెళ్ళిపోయినావు నువ్వు? అప్పుడు అతను అంటాడు, నోరు మూసుకొని తినాలని లేదా అని చెప్పి సిల్వర్ సర్ఫర్ ఒక బాడీని తీసుకొని అవెంజర్స్ అందరూ తినేస్తారు. కానీ ఇది చూసిన బీస్ట్కి మాత్రం నచ్చదు. అతను క్యాప్ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, మీరు మాత్రం ఎలా తింటారు అని అంటాడు. ఇది చూసిన క్యాప్టెన్కి ఏమాత్రం నచ్చదు. దాంతో అతను వెంటనే అతను చేతితో గుద్దుతాడు, కాకపోతే అతని చేయి నుంచి కాస్మిక్ పవర్ వచ్చి బీస్ట్ తలకే పలిగిపోతుంది. దాని తర్వాత అందరికి తెలుస్తుంది సిల్వర్ సర్ఫర్ తిన్న తర్వాత అవెంజర్స్ అందరికీ సూపర్ పవర్ వచ్చిందని, అదే కాస్మిక్ పవర్. దీనికి ఇంకొంచెం దూరంలో బ్లాక్ ప్యాంథర్ వ్యాస్ ఒక తలని పట్టుకొని వెళ్తూ ఉంటాడు. వ్యాస్ అంటుంది, ఏ బ్లాక్ ప్యాంథర్ నాకు ఆకలి అవుతుంది, నీ చెయ్యో వేలో కట్ చేసి నా నోట్లో వేస్తావా, నేను తింటా అని అంటుంది. అప్పుడు బ్లాక్ ప్యాంథర్ తన తలకాయని దూరంగా పెట్టి ఇలా అంటాడు, దీనిని పిచ్చి అంటారు, నీకు అర్థమవుతుందా? నీకు అసలు తింటే నీ కడుపులో డైజెస్ట్ కానీ నీకు బాడీ అనేది లేదు, నువ్వు ఎట్లా తింటావు? నీ ఆకలి, నీ హంగ్రీ మొత్తం నీ బ్రెయిన్లో ఉంది, దాన్ని నువ్వు ఊరుకో, కాస్త కవర్ చేయి అని అంటాడు. అప్పుడు వెనక నుంచి ఎవరో వస్తారు. అర్జున బ్లాక్ మీద షాక్ అవుతాడు, వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళే మ్యూటెన్స్. మరోవైపు అవెంజర్స్ అందరూ ఇన్హ్యూమన్స్ని చంపేస్తారు, అలానే థార్ని కూడా చంపేస్తారు, ఎందుకంటే వాళ్ళలో వాళ్ళకి కొట్లాట అవుతుంది ఫుడ్ లేదని. అప్పుడు ఐరన్ మ్యాన్కి ఒకటి ఆలోచన వస్తుంది, నేను నా కాళ్ళు చేతులు లేకపోయినా కానీ నేను గాలి ఎగురుతున్నా, ఇది పాసిబుల్ అయితే మనం వేరే ప్లానెట్స్కి ఇట్లా వెళ్ళి మన ఫుడ్ తెచ్చుకోవచ్చు అని అంటాడు. ఇది విన్న అవెంజర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ క్యాప్టెన్ ఇంకోటి చూస్తాడు, అక్కడికి ద గ్యాలటస్ వచ్చేస్తాడు. గ్యాలటస్ అక్కడికి రాగానే అతను అడుగుతాడు, నా సేవకుడు సిల్వర్ సర్ఫర్ ఎక్కడుండు,
అప్పుడు అవెంజర్స్ అంటారు మాకు ఆకలితుంది అతను తినేసినాం ఇంత ఆకలితుంది. అప్పుడు గ్యారెటస్ కి చాలా కోపం వస్తుంది, వెంటనే వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అవెంజర్స్ కూడా వాళ్ళ మీద అటాక్ చేయడం మొదలు పెడతారు. కానీ అవెంజర్స్ ఎంత ఫైట్ చేసినా కానీ గ్యాలటస్ కి ఏం కావట్లేదు. అప్పుడు గ్యాలటస్ ఎలా అంటాడు, నేను చాలా ప్లానెట్స్ని తినేసాను కానీ నేను చాలా తక్కువ ప్లానెట్స్తో మాత్రమే ఫైట్ చేశాను, మీరు నా ముందు ఎందుకు పనికిరారు అని అంటాడు. ఈ ఫైటింగ్లో ఎక్స్మెన్స్లో చాలామంది చనిపోతారు, కేవలం కొంతమంది మాత్రమే మెలుగుతారు. మెలిగిన ఆకాశ జాంబీస్ కూడా అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు యాంటీమాన్ అంటాడు, ఇప్పుడు మనకి పవర్ కాదు, మనకి ఇప్పుడు ప్లాన్ కావాలి అని చెప్పి వాళ్ళందరినీ అతన్ని ల్యాబ్కి తీసుకెళ్తాడు. అలానే యాంటీమాన్ ఇలా అంటాడు, మీరు అక్కడికి వెళ్ళినాక నన్ను మాత్రం కొట్టకండి అని అంటాడు. కానీ యాంటీమాన్కి తెలీదు అక్కడ బ్లాక్ మ్యాన్తో లేడని. వాళ్ళందరూ యాంటీమాన్ రూమ్కి వెళ్తారు. యాంటీమాన్ ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూపిస్తాడు, ఇలా అంటాడు, ప్లీజ్ నన్ను కొట్టకండి, నాకు ప్రామిస్ అయ్యండి అని చెప్పి ఆ బాక్స్ని ఓపెన్ చేస్తాడు. కానీ ఆ బాక్స్లో ఏది ఉండదు. మరోవైపు బ్లాక్ ప్యాంథర్కి ఇంకా మ్యూటెన్స్కి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. అయినా కానీ బ్లాక్ ప్యాంథర్ ఒక కాల్ లేకపోయినా చేయలేకపోయినా వాళ్ళతో చాలా బాగా ఫైటింగ్ చేస్తాడు. అప్పుడు మ్యూటెన్స్ క్యాప్టెన్ ఇలా అంటాడు, మనందరం ఒకే సైడ్ ఉన్నాం, అతను ఇన్ఫెక్ట్ కాలేదు అని చెప్పి వాళ్ళందరూ ఆస్ట్రాయిడ్ ఎమ్ మీదకి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్తూ అక్కడనే ఉన్న వ్యాస్ యొక్క హెడ్ని కూడా తీసుకొని వెళ్తారు. మరోవైపు అవెంజర్స్ అందరూ కలిసి ఒక మిషన్ని క్రియేట్ చేస్తారు, దాంతో గ్యాలటస్ని ఓడించనికి. మరోవైపు బ్లాక్ ప్యాంథర్ ఆ ఆస్ట్రాయిడ్ ఎమ్ మీదకి వెళ్ళిపోతారు. బ్లాక్ ప్యాంథర్ ఇలా అంటాడు, నా కాళ్ళు చేతులు లేకపోయినా కానీ నేను మీకు ఎంత హెల్ప్ చేస్తాను, నేను ఎంత చేయగలుగుతాను అంతా చేయగలుగుతాను అని అంటాడు. అప్పుడు అక్కడన్న ఒక మ్యూటెంట్ ఇలా అంటాడు, నేను డూప్లికేట్ కాళ్ళు చేతులను తయారు చేస్తా అని అంటాడు. మరోవైపు అవెంజర్స్ అందరూ కలిసి ఒక మిషన్ని క్రియేట్ చేస్తారు. అలానే వాళ్ళు బయటికి చూస్తారు. బయట వాళ్ళు షాక్ అవుతారు, ఎందుకంటే గ్యాలటస్ జాంబీ సూపర్ విలన్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న సూపర్ జాంబీ విలన్స్ అందరూ అతని మీద అటాక్ చేయడానికి వెళ్తారు. కానీ అవెంజర్స్ వాళ్ళ ఒక వెపన్ని క్రియేట్ చేసి అది గ్యాలటస్ మీద బ్లాస్ట్ చేస్తారు. ఆ బ్లాస్ట్తో గ్యాలటస్ ఉన్న పనంగా కింద పడిపోతాడు. ఇది చూసిన సూపర్ జాంబీస్ అందరు ఇలా అంటాడు, ఆహాహా ఇంకా మనం ఎన్నో ఇళ్ళ వరకు తినొచ్చు అని అంటారు. కానీ అక్కడికి అవెంజర్స్ వచ్చి ఇలా అంటారు, మేమే కొట్టాం మేమే తినాలి, ఎవడు కొడితే వాళ్ళది తిండి అని అంటారు. ఇప్పుడు అవెంజర్స్కి ఇంకా సూపర్ విలన్స్కి మధ్యలో ఫైట్ అవుతుంది. ఫస్ట్ వినమ్ ఇంకా స్పైడర్మ్యాన్ ఫైట్ చేసుకుంటారు. స్పైడర్మ్యాన్ అతని దగ్గర ఉన్న కాస్మిక్ పవర్తో వినమ్ని చంపేస్తాడు. దీంతో వినమ్ ఇంకా ఎడి చనిపోతారు. మరోవైపు ఇక్కడ జగన్నాథ్కి వుల్వరిన్కి ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు జగన్నాథ్ ఇలా అంటాడు, ఆహాహా నువ్వు నా ముందు ఎందుకు పనికిరావు, నువ్వు నన్ను కొడితే నువ్వే చచ్చిపోతావు అని అంటాడు. కానీ అప్పుడు వుల్వరిన్ అంటాడు, నీ గబ్బు నోరు మూసుకోవాల్సింది అని చెప్పి అతని నోట్లో క్లాస్ని గుచ్చి కాస్మిక్ బ్లాస్ట్ చేస్తాడు. దాంతో జగన్నాథ్ అక్కడికి చనిపోతాడు. మరోవైపు కెప్టెన్ అమెరికాకి రెడ్ స్కల్కి ఫైట్ అవుతుంది. రెడ్ స్కల్ కెప్టెన్ అమెరికా ఒక బ్రెయిన్ కూడా తీసేస్తాడు. దాంతో రెడ్ స్కల్ చాలా ఆనందపడతాడు. కానీ స్పైడర్మ్యాన్కి నచ్చదు. దాంతో స్పైడర్మ్యాన్ అతని తలకాయని పేల్చేస్తాడు. కానీ రెడ్ స్కల్ ఇలా అంటాడు, ఆహాహా నేను చంపేశా నేను చంపేశా. అప్పుడు యాంటీమాన్ అతని తలకాయని తొక్కేస్తాడు. దీని తర్వాత అవెంజర్స్ అందరూ విలన్స్ అందరినీ చంపేసి గ్యాలటస్ని తిన్నికి వెళ్తారు. కానీ వాళ్ళు షాక్ అవుతారు, గ్యాలటస్ ఇంకా బ్రతికే ఉంటాడు. కానీ స్పైడర్మ్యాన్ ఇలా అంటాడు, ఓనో ఇతను ఇంకా బ్రతికే ఉండు. అప్పుడు యాంటీమాన్ ఇలా అంటాడు, ఆహాహా ఎక్కువసేపు కాదు అని చెప్పి అవెంజర్స్ అందరూ అతన్ని తినేస్తారు. 5 సంవత్సరాల తర్వాత ఆస్ట్రాయిడ్ ఎమ్ నుంచి మ్యూటెన్స్ ఇంకా బ్లాక్ ప్యాంథర్ కిందకి వస్తారు. బ్లాక్ ప్యాంథర్ ఒక మ్యూటెంట్ని పెళ్లి చేసుకొని తనతో ఒక పిల్లవాడిని కూడా కంటాడు. అప్పుడు అక్కడ ఉన్న మ్యూటెంట్ ఇలా అంటాడు, సార్ ఇక్కడ ఎలాంటి జాంబీస్ లేరు, అసలు నా సెన్సార్కి ఎలాంటి జాంబీస్ కనబడతలేరు. ఇప్పుడు మనం చూస్తున్నాం వ్యాస్కి కూడా ఒక బారీ ఉంది. కానీ అక్కడ ఉన్న మ్యూటెంట్స్కి ఇంకా బ్లాక్ ప్యాంథర్కి షాక్ అవుతారు, ఎందుకంటే ఆ ప్లానెట్ మీద ఒక్క జాంబీ కూడా లేదు. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు, అసలు జాంబీస్ ఎక్కడికి వెళ్ళిపోయారు అని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు బ్లాక్ ప్యాంథర్ అంటాడు, అసలు లేరా, ఒకవేళ లేరా నేను నమ్మలేకపోతున్నాను, ఒకవేళ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఈ ప్లానెట్ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటాడు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం అవెంజర్స్ అందరూ గ్యాలటస్ని తిన్న తర్వాత వాళ్ళకి కూడా గ్యాలటస్ యొక్క పవర్స్ వచ్చాయి. వాళ్ళందరూ ఒక్కొక్క ప్లానెట్కి వెళ్ళి వాళ్ళందరినీ తినటం మొదలు పెడతారు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఏది షాకింగ్ అనిపించిందో కింద కామెంట్లో రాయండి. ఇంకా నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలానే లైక్ చేయండి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.